న్యూజివీడు ఆర్టీసీ డిపోలో నూతన బస్సు సర్వీసులను సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దూర ప్రాంత సర్వీసులను మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. న్యూజివీడు నుండి బెంగళూరు సర్వీస్కు 2 నూతన బస్సులను ప్రారంభించి మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా బస్సు డ్రైవింగ్ చేశారు. బాధ్యకరం సార్. ఈరోజు న్యూజివీడు నుండి బెంగళూరు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం 2 డీలక్స్ సర్వీసులు ప్రారంభించాను. సూపర్ డీలక్స్ సర్వీసులు ప్రారంభించాను. నేను ఆర్టీసీ అభినందిస్తున్నాను. మరి న్యూజివీడు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అంతేకాకుండా ఇక్కడ ఉన్న విద్యా సంస్థల మూలంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలు కొంతమంది ఏమిటంటే కొన్ని సర్వీసులు పెంచితే బాగుంటుంది. ఇక్కడికి మచిలీపట్నం కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ మామిడి తర్వాత మొక్కజొన్న ఇంకా ఇతర కూరగాయల పంటలు కూడా ఎక్కువ కాబట్టి, హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి వీటిని మార్కెట్ చేయడం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి మార్కెట్ చేసుకునే అవకాశం కోసం బస్ సర్వీసులు పెంచుకోవటం తప్పకుండా యాజమాన్యంతో చర్చించి సాధ్యమైనంత వరకు కొత్త సర్వీసుల్ని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు వాళ్ళు సర్వీసులు ప్రారంభించారు. హైదరాబాద్ కూడా బాగా డిమాండ్ ఉందని చెప్పేసి చాలా మంది మనకు తీసుకొచ్చారు. ఒక స్లీపర్ సర్వీస్ కావాలని, లేకపోతే పగల పూట హైదరాబాద్ సర్వీస్ కావాలని, అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రాంతీయులు రాష్ట్రం అంతా కూడా వివిధ ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీసులు పెంచడానికి